ఓం నమో నారసింహాయ. అధ్యయనోత్సవాలలో ఆనంద తాండవం, సింహాచలంలో అంబరాన్నంటుతున్న సంబరాలు, భక్తుల భాగస్వామ్యంతో రెట్టింపైన వైభవం, దక్షిణ భారతావనిలో ప్రఖ్యాతిగాంచిన శ్రీవైష్ణవ పుణ్యక్షేత్రం సింహాచలంలో అధ్యయనోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు కూడా భాగస్వాములు కావడంతో ఉత్సవాలకు రెట్టింపు వైభవం సంతరించుకుంటోంది. తమ నాదస్వరామృతంతో ఆ దేవదేవుణ్ణి ఓలలాడిస్తున్నామన్నంత తన్మయత్వంతో నాదస్వర బృందం సంకీర్తనాలాపన చేస్తుండగా, పండితులు అధ్యాపకుల వేద ప్రబంధ పారాయణలు మిన్నంటుతుండగా, శ్రీదేవి భూదేవితో కలిసి వరాహ నారసింహుడు ప్రతినిధిగా గోవిందరాజస్వామివారు ఊరేగుతున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు స్వామివారి తిరువీధి వేడుకల్లో పాల్గొంటూ మధురానుభూతిని పొందుతున్నారు. లయబద్ధంగా సాగుతున్న నాద వేద ధ్వనులకు భక్తులు నృత్యాలు చేస్తూ ఆనంద పరవశులవుతున్నారు. ఆ అనుభవాన్ని వారి మాటల్లోనే విందాం. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. సింహాచలం దేవస్థానం చాలా చక్కగా ఆ పెరమాళ్ళు వయ్యారంతో రావడం చాలా అనుభూతిని తెలిపింది. చాలా చక్కగా ఈ సౌభాగ్యం కలిగినందుకు చాలా ఆనందంగా ఉత్సవం చేయించుకున్నామండి. స్వామిని చాలా బాగా జరిగింది. ఈరోజు నాకు చాలా ఆనందం అనిపించింది. దర్శనానికి వచ్చి స్వామి పనులు పట్టి సేవ కూడా సేవించుకున్నాం. స్వామిని అలాగే ఇక్కడ మేము సేవించుకున్నందుకు వైకుంఠంలో అక్కడ స్వామిని చూసినంత ఆనందం నాకు కలిగింది. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్వామివారి పగలపతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం పాల్గొంటాము. ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ విధంగా స్వామివారి దర్శన భాగ్యం కలగాలని ఆ స్వామివారి ఆశీస్సు కోరుకుంటాము. ఓం నమో నారసింహాయ. కమలలో చనుడా